నఖశిఖ పర్యంతము అంతటా వ్యాపించి ఉన్నటువంటి భగవత్స్వరూపం పురుషుడు అని చెప్పబడతాడు. ఆ బ్రహ్మమే పురుషోత్తమం. ఈ రెండిటికీ తారతమ్యం లేదు. జీవుడు పరబ్రహ్మం ఒకటే, పిండాండం బ్రహ్మాండం ఒకటే అవుతాయి. ఈ సమన్వయ సిద్ధాంతం గీతలో అనేక చోట్ల ప్రవచనం చేశాడు కృష్ణస్వామి. తత్వమసి అనేటువంటి మహావాక్య ఉపదేశమే గీతాసారమని పెద్దల వాక్కు. అంటే అది నీవే అయి ఉన్నావు. అదేంటి? ఏమిటి? భగవంతుడు నువ్వేనయా అని అది మనం తెలుసుకోవటంలా. అట్లాగే అర్జునుడి యొక్క ప్రశ్నతో నిమిత్తం లేకుండా భగవానుడు మహోపదేశాన్ని ప్రారంభించడం ఈ అధ్యాయం యొక్క మరొక విశేషం. ఈ అధ్యాయంలో ఎక్కడ అర్జునుడు ప్రశ్నే ఉండదు. అంత 20 శ్లోకాలు భగవంతుడే చెప్పాడు. ఈ అధ్యాయం మొదట్లో సంసార వృక్షం యొక్క వర్ణన చేశాడు. అనిత్యము దుఃఖభూయిష్టము అయినటువంటి సంసారంలో విరక్తి కలిగితే అప్పుడు మాత్రమే సాధకుడు నిత్యుడు సుఖస్వరూపుడు అయినటువంటి పరమాత్మ పట్ల భక్తి తాత్పర్యాలతో అర్చన చేయగలుగుతాడు, పూజ చేయగలుగుతాడు, ఆరాధన చేయగలుగుతాడు. భగవంతుణ్ణి పొందడానికి కావలసిన అర్హతలు, సాధనా విధానాలు చెప్పటం అనేది పరబ్రహ్మ యొక్క స్వరూప స్వభావాలు ఈ అధ్యాయంలో వివరంగా చెప్పాడు పరమాత్మ. ఇక మొదటి శ్లోకానికి వెళదాం. భగవంతుడు చెప్తున్నాడు, ఊర్ధ్వమూలమధశ్యాకం అశ్వద్ధం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అర్జున, పరబ్రహ్మమే మూలంగా కలిగి మహత్తు అహంకారం శాఖలుగా కలిగి వేదములే పత్రాలుగా భాసిల్లి అనాది నాశనరహితంగా ఉన్నటువంటి ఈ సంసారం అనేటువంటి మహావృక్షాన్ని ఎవడు గ్రహించగలుగుతాడో అతడే వేద విజ్ఞానమంతా కూడా గ్రహించినటువంటి వాడవుతాడు అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ సంసారాన్ని అశ్వద్ధ వృక్షంతో పోల్చి చెప్తున్నాడు పరమాత్మ, రావి చెట్టుతోటి. ఈ సృష్టి విచిత్రం. సామాన్య మానవుడు ఈ సృష్టినిలో ఉన్నటువంటి విచిత్రాన్ని గ్రహింపలేడు. ఆత్మజ్ఞాన సంపన్నులే ఈ సృష్టి యొక్క యథార్థాన్ని గ్రహించగలుగుతారు. వాళ్లే వాస్తవంగా వేదవేత్తలు. ఈ సృష్టికి అంతటికీ ఆధారం పరబ్రహ్మం. మాయతో కూడినటువంటి ఆ బ్రహ్మం నుండి అనంతమైనటువంటి సృష్టి అంతా కూడా పుట్టింది. ఆ బ్రహ్మాన్నే ఊర్ధ్వం అని ఈ శ్లోకంలో చెప్పాడు. అంటే పరబ్రహ్మ నుండి అసంఖ్యాకమైనటువంటి లోకాలు, వివిధములైనటువంటి యోని వర్గాలు, అంటే ప్రాణులు, దేవతలు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, మానవులు, దానవులు, జంతువులు, వృక్షాలు, లతా గుల్మాలు శాఖోపశాఖలుగా క్రింది భాగానికి వ్యాపించిపోయినాయి అంటున్నారు. ఈ సంసారం అనే వృక్షం అత్యంత ఆశ్చర్యకరమైనది. సంసారం అంటే భార్యాబిడ్డలు, ఇళ్ళు వాకిళ్ళు మాత్రమే కాదు, వివిధమైనటువంటి నామరూపాలతో కూడినటువంటి సమస్త ప్రపంచ సృష్టి అంతా కూడా సంసారమే. కఠోపనిషత్తులో సంసారాన్ని అశ్వద్ధ వృక్షంతో పోల్చినట్లుగా వర్ణించారు. ఊర్ధ్వములో అవశాఖ ఏషో అశ్వద్ధ సనాతన అని ఉంటుంది. అట్లాగే పురాణాలలో కూడా సంసార వృక్షాన్ని చిత్ర విచిత్రమైందని వర్ణించారు. బ్రహ్మం నుండి అశ్వద్ధం పుట్టింది. ఆ వృక్షం యొక్క కాండం దాని బుద్ధి. మన బుద్ధి ఏదైతే ఉందో అది అశ్వద్ధ వృక్షం యొక్క కాండం. ఇంద్రియాలు దాని విత్తనాలు, పంచభూతాలు దానికి శాఖలు, ఇంద్రియ విషయాలు దాని పత్రాలు, ధర్మాధర్మాలు ఆ వృక్షంలో కనిపించే సుందర పుష్పాలు, సుఖదుఖాలు దాని పండ్లు. జ్ఞానం అనేటువంటి ఖడ్గంతో ఈ సంసార వృక్షాన్ని మనం ఛేదించాలి, నరికి వదలబారేయాలి.
అశ్వత్థం అంటే రావి చెట్టు. ప్రపంచం యొక్క నిస్సారత్వాన్ని, నిష్ప్రయోజనకత్వాన్ని సూచించడానికి రావి చెట్టుతో సంసారాన్ని పోల్చాడు. ఎందుకని? రావి చెట్టుకు సుగంధం కానీ, అందం ఇచ్చే పూలు కానీ, మధురమైనటువంటి పండ్లు కానీ ఉండవు. కలపకు కూడా దీని కాండం పనికిరాదు. ఇళ్ళు వాకిళ్ళు కట్టుకోవాలన్నా, మంచాలు ఇవన్నీ చేయాలన్నా పనికిరాదు. పైగా దీని ఆకులు నిరంతరము చలన స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టే దీనిని చలన దళాలు అంటారు. సంసారం కూడా నిష్ప్రయోజనమైందే, నిస్సారమైందే, చెంచల స్వభావం కలిగిందే. అలాగే నిరంతరము పరిణామశీలంగా ఉంటుంది. నా ప్లస్ శ్వద్ధం అశ్వద్ధమైంది. శ్వ అంటే రేపు అని అర్థం. అశ్వద్ధం అంటే రేపటి వరకు కూడా ఉండదు అని అర్థం. చూడండి, అశాశ్వతం, అనిత్యం, నిస్సారం, నిరుపయోగం, ఇవన్నీ కూడా సంసార స్వరూపాలని పరమాత్మ చెప్పాడు. అట్లాగే సంసార వృక్షానికి బ్రహ్మం మూలం. అంటే వృక్షం యొక్క పైభాగం బ్రహ్మమనే అర్థం. కాబట్టే ఊర్ధ్వం అనేటువంటి మాట మాడాడు. హిరణ్యగర్భుడు, జీవులు, మహదంకారం, పంచభూతాలు, ఈ సంసార వృక్షం యొక్క శాఖలు, కొమ్మలు, ఇవన్నీ కూడా క్రమక్రమంగా దిగువ భాగానికే వ్యాపించి ఉంటాయి. అందువల్లనే సంసార వృక్షం యొక్క కొమ్మలు కింది భాగానికి వ్యాపించి ఉన్నాయి అని వర్ణించాడు పరమాత్మ. అలాగే పిండాండం, బ్రహ్మాండం, ఈ రెండు కూడా ఒకే రూప స్వభావాన్ని పొంది ఉన్నాయి. శరీరం కూడా అశ్వత్థ వృక్షమే అవుతుంది. దీని మూలం శిరస్సులో ఊర్ధ్వం అంటాం కదా, అందులో నుండి అనేకమైనటువంటి నాడులు వ్యాపించి వివిధమైనటువంటి అవయవాల రూపంతో క్రింది భాగానికి వ్యాపించి ఉంది. ఈ సంసార వృక్షం అనాది, అవ్యయము అయి ఉన్నది అని వర్ణించాడు పరమాత్మ. అంటే సంసార స్వరూపం జనన మరణాలతో కూడి ఆది అంతం లేకుండా ప్రవాహ రూపంలో అవ్యయంగా ఉంది. ఆత్మజ్ఞానం చేత, అంటే అసంగ శాస్త్రము చేత ఈ సంసార వృక్షాన్ని ఛేదించడానికి సాధ్యమవుతుంది. ఆకులు వృక్షాన్ని కాపాడు విధంగా వేదాలే ఈ సంసార వృక్షానికి ఆకులై సుఖదుఃఖం మొదలైనటువంటి కర్మఫలాలు ఇస్తున్నాయి. అంటే వేదములోని తొలి భాగముల్లో వివిధమైనటువంటి ఫలాస్తి రూపంలో కర్మకాండలలో జీవులు భ్రాంతి కలిగి కామ్యకర్మలను ఆచరించుకుంటూ వాటి యొక్క ఫలితాలని అనుభవించుకుంటూ మళ్ళా మళ్ళా పుడుతుంటారు, చచ్చిపోతుంటారు. ఈ విధంగా సంసార వృక్షాన్ని మనకి ఛందస్సులు పర్ణాలుగా ఉన్నాయి అని గీతాచార్యుడు చెప్తున్నాడు. ఈ విధంగా చిత్రమైనటువంటి ఊర్ధ్వమూలం కలిగి శాఖోపశాఖలుగా క్రిందికి వ్యాపించి జనన మరణ సంకులమై ఈ సంసారం అనేటువంటి వృక్షస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మాత్రమే వేదార్థాన్ని బాగా తెలిసినటువంటి వాడు అని భగవంతుడు చెబుతున్నాడు. అలాగే దీన్ని గ్రహించినటువంటి వాడు సర్వజ్ఞమూర్తి అవుతాడు. ఇంకా ఈ సంసార మహావృక్షం యొక్క స్వరూపాన్ని విశదీకరిస్తున్నాడు స్వామి రెండో శ్లోకంలో. అధశ్చోర్ధ్వం ప్రసూతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలాగం అధస్య మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అర్జున, ఈ సంసారం అనే వృక్షం యొక్క కొమ్మలు మూడు గుణాలతో బాగా వృద్ధి పొంది పైభాగానికి కింది భాగానికి వ్యాపించి ఉన్నాయి. ఇంద్రియ విషయాలే దాని యొక్క చిగుళ్ళుగా, దాని యొక్క మూలం మానవలోకంలో
కర్మఫలాల యొక్క సంఘంతో నాటుకొని పోయింది అంటున్నాడు పరమాత్మ. ఈ సంసారం అనే మహావృక్షం అత్యద్భుతమైనది. త్రిగుణాత్మకమైనటువంటి మాయ వల్ల ఇది వృద్ధి పొందుతూ ఉంది. అంటే సత్వరజస్తమో గుణాల వల్ల ఈ వృక్షం వృద్ధి పొందుతోంది, పెరుగుతోంది బాగా. ఇంద్రియ విషయాల యొక్క గుణాల వల్ల కూడా ఈ వృక్షం వృద్ధి పొందుతుంది. ఇంద్రియ విషయాలంటే ఏంటి? ఇంద్రియాల ద్వారా తెలుసుకునేవి, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం, ఈ ఐదు దానికి చిగుళ్ళు. పాపపుణ్యాలు అనేటువంటి కర్మఫలాలతోటి, రాగద్వేషాలతో కూడినటువంటి ఈ వృక్షం యొక్క మూలం మానవ లోకంలో జీవుణ్ణి బంధించేస్తుంది. ఈ సంసార మహావృక్షం నుండి బయలుదేరినటువంటి కొమ్మల నుండి అండజాలు, పిండజాలు, అండజాలు అంటే గుడ్ల నుండి వచ్చేవి పాములు, ఇవన్నీ పక్షులు. పిండజాలంటే జంతువులు, మనుషులు. ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకొని పైకి వచ్చేవి చెట్లు. స్వేదజములు అంటే మన చెమట నుండి పుడుతూ ఉంటాయి సూక్ష్మక్రిములు, పేలు, నల్లులు ఇట్లాంటివన్నీ అనేటువంటి 84,00,000 యోని వర్గాలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం జీవరాశుల సంఖ్య రకాలు ఇవి 84,00,000 రకాలు ఉన్నాయి. ఇందు 1 శాఖ ఊర్ధ్వానికి వెళుతుంది, అంటే పైకి వెళుతుంది. అది ధర్మ ప్రవృద్ధమైనటువంటి శాఖ. ఆ శాఖే పుణ్యఫల భోగాలు ఇచ్చేటటువంటి స్వర్గాది లోకాలకు వెళుతుంది. మరొక శాఖ వైరాగ్య జ్ఞాన సమృద్ధితోటి ఆత్మజ్ఞాన ఫలితాన్ని ఇస్తుంది. ఈ వృక్షాల ఈ శాఖ నుండి ఋషులు, మునులు, జ్ఞానులు పుడతారు. ఇంద్రాది దేవతలకు సంబంధించింది ఈ యొక్క కొమ్మ. అలాగే హిరణ్య గర్భాదులకు చెందినటువంటి సత్యలోకం ఊర్ధ్వ శాఖకు సంబంధించింది. ఇక అధోలోకానికి పోయినటువంటి శాఖలు పశుపక్షాది యోని వర్గాలతో కూడినవి. మనుష్యలోకం అనేది కర్మబంధాలతో కలిసి ఉంటుంది. మానవుడి యొక్క శక్తి అద్భుతం. సృష్టిలో కలిగినటువంటి సమస్త ప్రాణుల్లో కూడా మానవుడు ఒక్కడే అగ్రగణ్యుడు. ఎందుకని? మాట మానవుడికి ఉన్నది, కర్మాధికారం కూడా మానవుడికి ఉంది. అంటే మంచి పనులు చేసి పుణ్యలోకాలకు పోతాడు, దుష్కర్మలు చేసి నీచ యోనుల్లో పుడతాడు, నరకాది లోకాలకు పోతాడు. కాబట్టి తన భవిష్యత్తు తనలోనే ఉన్నటువంటి వాడు మానవుడు. ప్రారబ్ధాన్ని నిగ్రహించే శక్తి మానవుడికి ఉంది. సత్కర్మలను ఆచరించడం వల్ల దుష్ట ప్రారబ్ధాన్ని పోగొట్టుకుని ఉత్తమ గతులు మానవుడు పొందుతాడు. అయితే సంఘదోషం వల్ల మానవుడు బంధింపబడుతుంది. సుఖదుఖాలకి సంఘమే మూల కారణం. సంఘం అంటే ఏంటి? లంపటం పెట్టుకోవడం. కాబట్టి సంసార దుఃఖ నివారణోపాయాన్ని ఈ శ్లోకంలో చెబుతున్నాడు పరమాత్మ. తర్వాత శ్లోకంలో ఈ సంసారం అనేటువంటి మహావృక్షం యొక్క స్వరూపం ఈ లోకంలో తెలియబట్టలేదు అన్నాడు. దీని యొక్క ప్రారంభం కూడా తెలియకుండా ఉంది, అట్లాగే దీని మధ్యము, దీని అంతం కూడా తెలుసుకోలేకపోతున్నారు, కనబట్టల. దృఢంగా నాటుకున్నటువంటి వేళ్లు కలిగినటువంటి ఈ సంసారం అనేటువంటి వృక్షాన్ని సంగరాహిత్యం అనేటువంటి ఒక దృఢమైనటువంటి ఆయుధం చేత ఛేదించాలి అంటున్నాడు. అసంగ శస్త్రేణ దృఢైన చిత్వ అన్నాడు. ఈ శ్లోకం నరూపమస్యేహ తదోపలభ్యతే నాక్తో నచరాదిర్నచ సంప్రతిష్ట అశ్వద్ధమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ అన్నాడు పరమాత్మ. ఆ తర్వాత 5వ శ్లోకం చూద్దాం. నిర్మానమోహ జితసంగదోష అచ్చాత్మనిత్య వినివృత్త కామాహం
ద్వంద్వైర్విముక్తాగా సుఖ దుఃఖ సంగైహి గచ్చంత్య మూఢాగా పదమవ్యయం తత్ అంటున్నాడు పరమాత్మ. అర్జున, గర్వం మోహం ఈ రెండూ లేనటువంటి వాళ్ళు, సంగదోషాన్ని జయించిన వాళ్ళు, నిరంతరము బ్రహ్మనిష్ఠులు, సర్వ కోరికలను పూర్తిగా విడిచిపెట్టిన వాళ్ళు, సుఖదుఖాలనేటువంటి ద్వంద్వాలను విడిచిపెట్టిన వాళ్ళు, అటువంటి జ్ఞానులు అనాశరహితమైనటువంటి నా యొక్క దివ్య పదాన్ని పొందుతారు అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో పరమేశ్వర ప్రాప్తి కోసం 5 సూత్ర ప్రణాళికని, 5 సూత్ర ప్రణాళికని భగవంతుడు గానం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 5 సూత్రాలను ఎవడు పాటిస్తాడో అటువంటి మానవుడు మాధవుడు కాగలుగుతాడు. మొదటిది గర్వ మోహరాహిత్యాలు, 2 సంగరాహిత్యం, 3 నిరంతర బ్రహ్మభావన, 4 సర్వవాంఛాపరిత్యాగం, 5 ద్వంద్వాల నుండి విముక్తుడు కావటం. ఇక్కడ మొదటిది గర్వం మోహం. గర్వం అంటే ఏంటి? నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప ధనవంతుణ్ణి, నా వల్లనే సర్వం జరుగుతోంది, ఇది ఈ దురహంకారం ఏదైతే ఉందో అదే గర్వం. అట్లాగే మోహం అంటే ఏంటి? లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. సత్యం అసత్యంగా, అనిత్యం నిత్యంగా ఎవడైతే భావిస్తాడో వాడు మోహానికి వశుడైనట్టు. ఎండమావుల్లో ఏ విధంగా నీళ్లుండవో ప్రపంచంలో సుఖం లేదు. ఇక 2వది సంగదోషరాహిత్యం. అంటే ప్రాపంచిక వస్తువుల యందలి విపరీతమైన ఆసక్తి లేదా మమకారం ఏదైతే ఉందో అది బంధనం, దాన్ని విడిచిపెట్టాలి. ఇక 3వది ఆధ్యాత్మిక భావన. మానవుడు రోజులో కొన్ని గంటలో, నెలలో కొన్ని రోజులో మాత్రమే ఆధ్యాత్మికంగా కనిపిస్తాడు. ఇటువంటి వారి సంఖ్య లోకంలో హెచ్చు. అంటే ఏకాదశో, పౌర్ణమో, కృష్ణాష్టమో, ఏదో ఒక పండగ వచ్చింది, ఆ రోజు మాత్రమే దైవారాధన బాగా చేస్తాడు. అట్లా కాదు, ప్రతిరోజు 1 లేదా 2 గంటలు స్నానం, సంధ్య, జపం, తపం, కీర్తనం, శ్రవణం వీటితోటి గడపాలి. ఈ అభ్యాసం మంచిదవుతుంది. కానీ ఇంత మాత్రమే సరిపోదు. సర్వకాల సర్వావ్యవస్థల్లో ఈశ్వరుడి యొక్క చింతన చేయమని గీత చెబుతోంది. ప్రహ్లాదులు చేసింది అదే కదా, పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ అన్నారు కదా పోతన గారు. ఈ విధంగా దైవీభావన సంపన్నుడై సమస్తమైనటువంటి నిత్యకృత్యాలని చక్కగా నిర్వహించుకోమని గీతాచార్యుడు చెప్పాడు. అంతేగాని అన్నీ వదిలిపెట్టమని చెప్పలా. అయితే ఇది ఎట్లా సాధ్యం? అభ్యాసం వల్ల. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నాడు కదా. ఇలా చేస్తే సర్వకృత్యాలు యజ్ఞములు అవుతాయి. మనం చేసే పనంతా యజ్ఞమే. ఇక 4వది సర్వవాంఛా పరిత్యాగం. కోరికలు మనిషిని బంధిస్తాయి కదా, జనన మరణ చక్రంలో పడేస్తాయి కదా. అందుకని వాంఛారాహిత్యం వల్ల చిత్తం ప్రసన్నమై ప్రశాంతం అవుతుంది. అప్పుడు ప్రశాంత చిత్తంలో పరబ్రహ్మ ప్రకాశిస్తాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఇక 5వది ద్వంద్వరాహిత్యం. నిత్య దైనందిన జీవితంలో సుఖదుఖాలు ఇటువంటివన్నీ కూడా ద్వంద్వాలంటారు. వీటి స్వరూప స్వభావాలను గురించి భగవద్గీతలో లోగడ అనేకసార్లు చెప్పాడు పరమాత్మ. ఈ ద్వంద్వాలను జయించడం వల్ల మోక్షం లభిస్తుందని స్వామి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 5 సాధనలు చేసిన వాళ్ళు జ్ఞానులు. వాళ్ళకు మాత్రమే పరబ్రహ్మ పదవి లభిస్తుంది. సాధన చెయ్యకపోతే లోకంలో ఏదీ దొరకదు. మూల్యం చెల్లిస్తే కదా ఈ లౌకిక ప్రపంచంలో ఏ వస్తువైనా మనకు దొరికేది. ఇక్కడ మూల్యం ఏంటి?
ఆ మూల్యమే మోహరాహిత్యం. ఇవన్నీ కూడా ఈ 5 లక్షణాలు. అర్హత లేకపోతే లోకంలో ఏదీ దొరకదు. ఒక ఉపాధ్యాయుడు కావాలి అంటే ఒక బీఈడియో, ఒక టీటీసీయో, ఒక డిఎడ్ఓ చెయ్యాలి. గవర్నమెంట్ పెట్టే డిఎస్సిలో నెగ్గాలి, ఇంటర్వ్యూలో నెగ్గాలి, అప్పుడు కదా వాడికి ఆ పోస్ట్ వచ్చే. కాబట్టి మామూలు పదవి పొందటానికి అన్ని అర్హతలుంటే, మరి బ్రహ్మ పదవిని అధిష్ఠించాలంటే ఈ 5 శ్లోకాలు అర్హతలు. అవి ఇక్కడ వివరించాడు. 6 శ్లోకం చూద్దాం. నతస్భాసయతే సూర్యో నతద్భాసయతే సూర్యో నశశాంకో నపావకగం యద్గత్వా నరివర్తంతే తథామ పరమం మమ. అర్జున, అవ్యయమైనటువంటి నా దివ్య పదాన్ని సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్నిదేవుడు గాని ప్రకాశింప చెయ్యలేడు అంటున్నాడు. ఎందులో ప్రవేశిస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదో అదే నా యొక్క పరంధామమై ఉన్నది అంటున్నాడు పరమాత్మ. లోకంలో బాగా ప్రకాశించేవి 3 ఉన్నాయి, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3 కూడా పరబ్రహ్మని ప్రకాశింప చేయలేవు అంటున్నాడు. ఎందుకని? ఈ 3 శక్తులు కూడా పరబ్రహ్మ నుండేగా వచ్చినవి. ఇప్పుడు పరమాత్మ యొక్క 2 కళ్ళు సూర్యుడు, చంద్రుడు అన్నారు కదా, ఆయన పొట్టలోనే వైశ్వానరగ్ని ఉంది కదా, అలాగే లలాటంలో ఉంట్ల కంటిలో అగ్ని ఉంది కదా. బ్రహ్మాండం యొక్క సూక్ష్మ స్వరూపమే మానవుడి యొక్క శరీరం. బ్రహ్మాండంలో ఉన్న దేవతలు పరమాత్మ యొక్క ఇంద్రియాలు అవుతాయి. అదేవిధంగా శరీరంలో ఉండే ఇంద్రియాలు ఆ దేవతామూర్తులకి ప్రతీకలు అవుతాయి. సూర్యుడు కన్ను అనేటువంటి ఇంద్రియానికి అధిష్టానం, చంద్రుడు మనస్సుకు అధిష్టాత దేవత, అగ్ని వాక్కుకి. ఈ 3 ఇంద్రియాలను ఆత్మ గురించి తెలియజెప్పలేవు అనేది ఈ శ్లోకంలో విశేష భావంగా ఉంది. ఇవే విషయాలు మాండూకోపనిషత్తులో ఉంది, కఠోపనిషత్తులో ఉంది. అంటే ఏమిటి? ఉపనిషత్తుల యొక్క సారమే కదా భగవద్గీత. పరమేశ్వరుడు వేరు, ఆయన ధామం వేరు అని పాఠకులు భావించకూడదు. మోహనవాణి తెలుగు పాడ్‌కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.